బంగ్లాదేశ్ తో సెకండ్ టెస్ట్ కూడా సేమ్ స్క్వాడ్ ని సెలెక్ట్ చేసింది బీసీఐ మేనేజ్మెంట్. అయితే ఫస్ట్ టెస్ట్ 280 పరుగుల తర్వాత ఘన విజయం సాధించిన టీమిండియా కొత్త స్టెప్స్ ఏమైనా తీసుకుంటుందా, న్యూ ప్లేయింగ్ లెవెన్ తో ఏమైనా బరిలో దిగుతుందా అనే విషయంపై గట్టిగా చర్చ జరుగుతుంది టీమిండియా క్రికెట్ అభిమానుల మధ్య. అయితే ఓవరాల్ గా 1 or 2 చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు క్రికెట్ పండితులు. అయితే బంగ్లాదేశ్ తో జరిగే సెకండ్ టెస్ట్ మాత్రం ఫస్ట్ టెస్ట్ లో మనం చెప్పుకున్నట్టే బ్లాక్ సాయిల్ పిచ్ రెడ్ సాయిల్ పిచ్ మీద డిపెండ్ అయి ఉంది ప్లేయింగ్ లెవెన్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక అయితే కాన్పూర్ పిచ్ అనేది నార్మల్ గా స్పిన్ పిచ్ అనే చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి మనం ప్లేయింగ్ లెవెన్ గురించి ఒక వీడియో చేసేసుకుందాం. బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత్ ఘనంగా బోని కొట్టింది. చపాకీ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో బంగ్లాదేశ్ ని 280 పరుగులు భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. అదే జోరులో 2 టెస్ట్ లోనూ ఘనంగా నెగ్గి సిరీస్ ని క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తుంది టీమిండియా. అయితే శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఆఖరి టెస్ట్ లో భారత్ జట్టు కురుపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్పిన్కు స్వర్గధామంగా ఉండే చపాక్ పిచ్ పై భారత ముగ్గురు పేసర్లతో బరిలో దిగింది. ఆస్ట్రేలియా పర్యటనకు సన్నద్ధం కావాలనే ఉద్దేశంతో జస్మిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ తో పాటు ఆకాష్దీప్ ని తూ జట్టులోకి ఎంచుకుంది టీమిండియా. అయితే ఆకాష్దీప్ 2 ఇన్నింగ్స్లో కలిపి వేసింది మాత్రం 11 ఓవర్లు మాత్రమే. తొలి ఇన్నింగ్స్లో 5 ఓవర్లు బౌలింగ్ చేసి వరుస బంతుల్లో చొప్పున 2 వికెట్లు అయితే పడగొట్టాడు. ఇక మరోవైపు జస్మిత్ బుమ్రా అయితే 21 ఓవర్లు బౌలింగ్ చేశాడు. మహమ్మద్ సిరాజ్ 20 ఓవర్లు బౌలింగ్ చేశాడు. తొలి టెస్ట్ మ్యాచ్లో క్రమంగా పిచ్ స్పిన్నర్లకు అయితే అనుకూలించడంతో రోహిత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాని ఎక్కువగా బంతిని పంచుకున్నాడు. ఈ స్పిన్ జోడి ఇద్దరు కలిసి 56 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అశ్విన్ ఒకటే సెకండ్ ఇన్నింగ్స్లో అయితే 21 ఓవర్లు బౌలింగ్ చేయడం గమనారంగా మాట్లాడుకోవచ్చు. అయితే దీంతో 2వ టెస్ట్ వేదిక కాన్పూర్ కూడా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో ఆఖరి టెస్ట్లో బౌలింగ్ దళంలో మార్పులు చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ అయితే భావిస్తుందట. ఆకాష్దీప్ స్థానంలో అక్షర్ పటేల్ని టీ జట్టులోకి తీసుకురావాలని చూస్తుంది. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ జట్టుకు మరింత విలువ జోడించగలడు. ఎందుకంటే కాన్పూర్ వేదికగా భారత్ ఆడిన చివరి టెస్ట్లో అక్షర్ పటేల్ న్యూజిలాండ్పై ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు ఒకే టెస్ట్లో. మొదటి ఇన్నింగ్స్లో అయితే 62 పరుగులు ఇచ్చి 5 వికెట్లు దిగా, సెకండ్ ఇన్నింగ్స్లో 23 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. అయితే కుల్దీప్ను ఆడించవచ్చు కదా అక్షర్ పటేల్, ఎందుకు అనుకుంటే అక్షర్ పటేల్ మంచి ఫామ్లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. దులీప్ ట్రోఫీలో అదిరిపోయే బ్యాటింగ్ కూడా చేశాడు. సో అక్షర్ పటేల్కే ఓటేస్తుంది బీసీఐ మేనేజ్మెంట్. ఇక అయితే ప్లేయింగ్లో అనుకుని ఒకసారి మాట్లాడుకుంటే రోహిత్ శర్మ, ఎస్ఎస్ జైస్వాల్ యాజ్ యూజువల్గా ఓపెనింగ్ అయితే చేయనున్నారు. శుభ్మాన్ గిల్ సెంచరీతో మంచి ఫామ్లో ఉన్నాడు, ఫస్ట్ ఓవర్ రానున్నాడు. ఇక తర్వాత విరాట్ కోహ్లీ, లయ అందుకోవాల్సిన అవసరం చాలానే ఉందని చెప్పుకోవచ్చు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముందు విరాట్ కోహ్లీ ఫామ్ అనేది చాలా కీలకంగా మారనుంది. ఇక కేఎల్ రాహుల్ కూడా సేమ్ ప్రాసెస్లో జరగనుంది. ఇక రిషబ్ పంత్ కూడా సెంచరీతో మంచి రథంలో కనబడుతున్నాడు. ఇక అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఆల్రౌండ్ స్పిన్ పాత్ర అయితే పోషించనున్నారు. ఇక పేస్ దళాన్ని జస్మిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ మోయనున్నారు. ఓవరాల్గా బంగ్లాదేశ్తో జరిగే సెకండ్ టెస్ట్ గా మన ప్లేయింగ్ లెవెన్ పరిశీలిస్తే రోహిత్ శర్మ, ఎస్ఎస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్మిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఇలా ఉన్నారు. ఇది నా ఒపీనియన్ మాత్రమే, అది కూడా స్పిన్ ట్రాక్ అయితే మాత్రం. మీ ఒపీనియన్ ప్రకారం కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగే సెకండ్ టెస్ట్కి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.